నేను కానీ శివశంకర్ గారిని లేవు నేను అసలు వెహికల్ నుంచి దిగలేదు నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎవరికైనా లోపల నుంచి దండం పెట్టాం కానీ దిగల సో అయితే నన్ను ఏ టూ కింద పెట్టడం కోన తాతారావు గారు ఆయన పాపం ఎయిర్పోర్ట్లో ఉన్నారు మా పి పిఎస్సీ మెంబరు ఆయన ఏ త్రీగా పెట్టడం వీళ్ళందరినీ ఏంటంటే ఎవరెవరైతే పవన్ జనసేన తరఫున మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ ఈ కేసులో బుక్ చేశారు లిస్ట్ ఇచ్చింది ఒకటి అమర్నాథ్ రెండు పెందుర్తి ఎమ్మెల్యే అతని పేరు అది ఉంది కుర్రాడు వాడు వీళ్ళిద్దరూ కలిసి లిస్ట్ ఇచ్చారు లిస్ట్ని పోలీసు వాళ్ళు డైరెక్ట్గా వేశారు కానీ ఇప్పుడు ఉద్యోగం పోయేది ఆ పోలీస్ అధికారికి ఎఫ్ఐఆర్ ఎవరైతే రాశారో ప్రేమాఫీస్ ఎవిడెన్స్ లేకుండా సమాజంలో ఒక మంచి అని ఇప్పుడు శివశంకర్ గారు అంటే ఆయన మీకు అందరికీ తెలుసు కన్షీరామ్ గారు కన్షీరామ్ గారు బల బడుగులకి బలహీనులకి అధికారం రావాలని చెప్పి దళితులకి అధికారం రావాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ అని పెట్టి ఆ పార్టీకి బ్యాక్ బోన్గా బ్యామ్సెఫ్ అని బ్యాక్వర్డ్ అండ్ ముస్లిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఒకటి పెట్టి దానికి కన్వీనర్స్గా రాష్ట్ర దేశం అంతా కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కన్వీనర్స్గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి దళితులు పెట్టారు ఒకే ఒక రాష్ట్రం కంబైన్ ఆంధ్రప్రదేశ్కి శివశంకర్ గారిని పెట్టారు ఎందుకంటే ఆయనకున్న అంబేద్కర్ భావజాలం సిద్ధాంతం ఆయనకున్న కన్వే కమిట్మెంట్ కన్వెక్షన్ చూసి మాయావతి గారు ఆయన ఈయన ఉండాలి కన్వ కన్వీనర్గా అని చెప్పి పెట్టడం జరిగింది అతను పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మీరు అంత మంచి ఆశయంతో మీరు కన్సీరామ్తో కలిసి నడిచారు మాయావతి గారితో కలిసి నడిచారు మనందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మీరు రండి అంటే ఆయన వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు ఆయన ఏమి ఆశించలేదు ఆయన జీతానికి లేడు జీతానికి పనిచేయడం లేదు పైపేసి ఆయనకు వచ్చే పెన్షన్ జీతం లక్ష నలభై లక్ష అరవై వేలు రావాల్సిన జీతం ఇప్పుడు యాభై నలభై వేలు వస్తుంది లక్ష ఇరవై వేల రూపాయలు నెలకి నష్టపోతున్నాడు నష్టపోతే పార్టీ గురించి పనిచేస్తుంటే ఆయన పోయి ఏమన్నంటే ఇది అసలు అంటే పోలీసులకైనా బుద్ధి ఉండాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఓపెన్గా ఒక ఒక నిందితుడి మీద నేరారోపణం చేసే ముందు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా ఒక ఎవరికైనా రావచ్చు కోపం రోజాగారిని చూసి ఆయన కోపం వచ్చి ఏదో పట్టుకుని కొట్టాడు అనుకోండి సీన్లో ఉన్నాడు అనుకోండి ఎవరినైనా వేసేవచ్చు తప్పలేదు అసలు రోజాగారు ఇదే జబర్దస్త్ కూడా చూడడం మేము శివశంకర్ గారికి నాకు ఆవిడైనా పడదు ఆవిడ జబర్దస్త్ స్క్రిప్ట్లన్నా పడదు అటువంటి ప్రోగ్రామ్ చూడకుండా దో ప్రోగ్రామ్కే దూరంగా ఉన్నాం ఎందుకు రోజాగారు అంటే ఎందుకు పడదు నచ్చదండి అంతే ఎందుకు నచ్చదు అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎందుకు ఇష్టం అంటే ఇష్టం రోజా గారు ఎందుకు నచ్చదు అంటే నచ్చదు దానికి ఇష్ట ఇష్టాలకి శరీరానికి ఎక్కువగా విమర్శిస్తున్నారని ఆ రకంగా మొదటి నుంచి కూడా పెద్దగా ఆవిడ క్యారెక్టర్ టీడీపీలో కూర్చొని చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేసి విగ్రహాలు పెట్టుకుంటున్నారు అవతల విగ్రహాలు పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పి చెప్పినా ఆవిడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు తిరుతుంది అంటే ఏ పార్టీలో కూర్చుంటే ఆ పార్టీలో పొగడం ఉన్న వాళ్ళు తిట్టడం ఆవిడకి క్యారెక్టర్ అనేది ఏం లేదు ర్యాలీలో ఏం జరిగిందండి ర్యాలీలో ఆవిడ వచ్చి మీరు ఆ స్పాట్ లో తర్వాత చెప్పింది జనం చెప్పింది ఏంటంటే ఆవిడ వెళ్తున్న కాను ఆపి మా వాళ్ళు కాసి చూపించి జాగ్రత్త అని చెప్పి ఒక ఎవరైతే కొద్దిగా యాక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళు కాసి జాగ్రత్త అని చెప్పి ర్యాలీలో వెళ్తా చెప్పారు ర్యాలీలో వెళ్తూ ఆవిడ ఒక ఆవిడకి సంఖ్య చేశారు అని చెప్పేసి అక్కడ చెప్పారు ఎట్ చెప్తే అక్కడ ఆవిడ ఆవిడ తిరగబడడం ఆవిడ అక్సిడెంట్ తిరగబడడం ఎక్కడండి ఆ స్పాట్ అది ఎయిర్పోర్ట్ ముందు ఎక్కడైతే గొడవ జరిగిందని చెప్తున్నారు అక్కడ అసలు ఆ కాన్వాయ్ ఆపక్కర్లేదు కాన్వాయ్ నుంచి ఆవిడ ఏలు చూపించక్కర్లేదు కాన్వాయ్ నుంచి తిట్లు తిట్టక్కర్లేదు అంటే కాన్వాయ్ నుంచి ఏలు చూపించడం కాదే మనకి వచ్చిన వీడియోస్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు లేదు ఇది కూడా వస్తుంది అసలు గొడవ జరిగింది ఇక్కడ జరిగింది ఎయిర్పోర్ట్లో వెళ్తున్న వీడియో వచ్చింది ఇంకా ఇక్కడ వీడియోలు వస్తాయి పోలీసులు పెడతారు కదా పైన పెట్టాలి కదా మీరు సేకరించారా సేకరించారని ఎవిడెన్స్ల కోసం సీసీ కెమెరా ఫుటేజ్లు అవి శివశంకర్ గారు ఆ టైంలో అక్కడ ఉన్నారు మీరు అసలు కార్లోనే ఉన్నారు శివశంకర్ గారు అక్కడ ఉన్న ఎవిడెన్సులు పూర్తిగా నూటికి నూరు శాతం ఉన్నాయండి నేను ఎక్కడ ఉన్నా ఎవిడెన్సులు నూటికి నూరు శాతం ఉన్నాయండి మరి ఎందుకు పోలీసులు అంతా డేర్ స్టెప్ వేయాల్సిన అవసరమే వచ్చిందండి మీ ఇద్దరి మీద ఎంత ప్రత్యేకంగా పోలీసులు నేను నిందించను ఇది ప్రభుత్వ ఒత్తిడి కేవలం ప్రభుత్వ ఒత్తిడి ఉత్తరాంధ్రలో పార్టీ చాలా బలంగా ఉంది దీని నెలకి బలహీన చెప్పారు చాలా అనేది ఇంకొక కొత్త ఎత్తుగడ ఇప్పుడు వేశారు మీకు అడగపోయినా ప్రశ్న సమాధానం చెప్పాలి నేను నాదని మనోహర్ గారు కూడా చెప్పారు ముగ్గురు మంత్రుల మీద మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నమాట ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయట అట ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఎలా ఉండాలి ఎవరికి లీక్ కాకూడదు కదా ముందు ముఖ్యంగా మీడియాకి లీక్ మీకు లీక్ కాకూడదు మీకు లీక్ అయింది మీరు పెట్టి టీవీలో చూపిస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే అరెస్ట్ చేశారో ప్రతి జిల్లాలో ఇంపార్టెంట్ నాయకుల లిస్ట్ ఉంటుంది వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ సెక్షన్ పెట్టడం ఇంకేం లేదు పెట్టేసి వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసేయడం మరి ఇదే జరిగితే ఏంటి జనసేన పార్టీ పరిస్థితి ప్రజలు తిరుగుబడి చేయాలి సార్ ఇప్పుడు ఏం చేశారు ప్రజలు నమ్మి ఒక నేరస్తుడికి ఆరోపితుడికి రాజాధికారం అప్పచెప్పారు ఇప్పుడు రాజు మొండివాడ రాజుకే ధైర్యం ఎక్కువ ఉంటుంది చికాకు మొండివాడ ఎలా ఎలాగుంటుందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఒక దొంగ రాజు ఎలా ఎలాగుంటుందో అనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అనిపిస్తున్నాం నాకు నాకు తెలిసి ఏంటంటే ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడాలి ఇదివరకు కూడా మా మీద టీడీపీ టైంలో కూడా అక్కడ అమరావతి రాజధానిలో అక్కడ జరీ భూములు కాపాడడానికి చెప్పి మేము వెళ్ళినప్పుడు మా మీద దాడి జరిగింది అది టీపీ టీడీపీ స్పాన్సర్డ్ దాడి అని మాకు తెలుసు మేము అప్పుడు డీసీపీ దగ్గరికి డీజీపీ దగ్గరికి వెళ్ళి కేసు కూడా పెట్టాం ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసుకున్నారు అంటే అప్పుడు వెళ్ళి డీజీపీకి ఇస్తే డీజీపీ కూడా కింద వెళ్ళి కౌంటర్లో ఇచ్చి ఎక్నాలజీ మెంబర్ అన్నారు పట్టుకుపోయారు మాకు పక్కా సమాచారం ఏంటంటే శివశంకర్ గారిని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి టార్చర్ చేయాలనేది పోలీస్ ప్లాన్ ప్రణాళిక థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి ప్లాన్ ప్రణాళిక అని అర్థమైంది మీకు అందింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము కావాలని ఎందుకంటే మాకు కూడా సపోర్టర్స్ ఉంటారు కదా దాని దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని మేము దూరంగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దానికి కన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ ఎవరో చెప్తే మేము వెళ్ళాం కానీ కన్ఫర్మేషన్ ఏంటంటే మేము అక్కడ లేము ఆ హత్య ప్రయత్నం మేము చేయలేదు మా మీద త్రీ జీరో సెవెన్ పెట్టారు సో మేము బెయిల్ వచ్చినంత వరకు దూరంగా ఉండడం మంచిది అనే ఉద్దేశంతో మేము దూరంగా ఉన్నాం ర్యాలీ జరిగినప్పుడు పోలీసులు అడ్డుకుని బలవంతంగా కళ్యాణ్ గారిని కిందకి దింపి కార్ లో అక్కడ నేను లో జరిగింది పైలటింగ్ ఎవరు పైలటింగ్ నేనే చేస్తున్నాను కాన్వాయ్ పైలట్ లో నేను కాబట్టి ఏ ఏం జరిగింది బేసిక్ గా కాన్వాయ్ ఎయిర్పోర్ట్ రావడానికి ముందు కాన్వాయి ఆపేశారు ఆపింది పోలీసులే ట్రాఫిక్ సిచ్యువేషన్ వస్తుంది మీరు కొద్దిగా కొద్దిగా ఆగండి అని అంటే ఆగితే ట్రాఫిక్ సిచ్యువేషన్ క్లియర్ ఆ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇంకా పెరిగింది పెరిగిన తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి హైవే ఎక్కడానికి ఆ దాదాపు గంటన్నర పట్టింది అక్కడి నుంచి ఇంకో గంటన్నర పట్టింది జనం రోడ్డు రెండు వైపులా పూర్తిగా అసలు కనబడకుండా ఉన్నంత జనం మీరు కూడా చూశారు అంతమంది జనం ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఛాలెంజ్ చేశారు అందులో బోరగడ్డ అనిల్ కుమార్ అన్నవాడు రారా అది చెప్పి బక్క బూతులు తిడుతూ ఛాలెంజ్ చేశాడు చేస్తే అది వీడియో సర్కులేట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాడిని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా అటువంటి పిచ్చి మాటలు మాట్లాడి అరెస్ట్ చేయకుండా ఆ వీడియోని పాపులర్ చేశారు పాపులర్ చేసిన తర్వాత జనసేనికులు ఊరుకోరు కదా రారని అంత తేలుస్తానన్న తర్వాత రక్షణ కవచం కింద ఉండడానికి వచ్చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఎవరిని వాళ్ళు పోలీసులు ఫోర్ లైన్ రోడ్డు అండి ఒక ఒక రెండు లైన్లు జనసేనకి ఇచ్చి కళ్యాణ్ గారికి ఏదన్నా జరుగుతుందన్న ఆందోళనతో అంతమంది క్రౌడ్ వచ్చారు వచ్చారు డెఫినెట్గా ఆ రోజు రావడానికి ఏంటంటే ఎవరు పిలుపు కంటే బేసిక్గా వీళ్ళు వస్తే అంత తేలుస్తాం వస్తే తెరగొట్టు పంపిస్తాం అని చెప్పి వైసీపీ నేతలు మంత్రులు అన్ని వీడియోలు ఉన్నాయండి ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు చేయడం వల్ల ఏమైందంటే అందులో బూతులు బూతులు తిడుతావు ఇప్పుడు బూతుల గురించి నేతలు చెప్పి ఈ మంత్రి వాళ్ళ మంత్రులు ఎలా మాట్లాడారో ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు ఎలా మాట్లాడారో అన్నీ తెలుసు కదా అన్నీ తెలిసి ఈయన ఈయన చెప్పాడు ఇదివరకు ఎవరైనా తప్పు చేస్తే చెప్పు చూపించండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తున్నారు అటువంటి వాడిని ఎలా చేస్తారని నువ్వే కదా చెప్పావు చెప్పు చూపించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తానల్లా నువ్వే రెండు వేల పదహారులో ఎవరైనా తప్పు చేస్తే చెప్పు చూపించాలి చీపులు చూపించాలన్నారు ఇంకా చీపులు కూడా చూపిస్తాం వదలం ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ మంత్రులు కానీ వదిలే సమక్ష లేదండి ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు మంచి ప్రజారం పాలన చేయండి ఎవరెవరండి ప్రధానంగా మంత్రుల్లో మంత్రులు అందరూ ఇప్పుడు ఎక్కడ అంటే ఈ క్యాబినెట్లో ఎవరైనా మంత్రులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా ఎవరైనా సబ్జెక్ట్ తెలుసు పలానా మంత్రికి సబ్జెక్ట్ తెలుసు బాగా మాట్లాడతారు ఎక్కువగా జనసేన మీద మాట్లాడే వాళ్ళు ఎవరు మీకు ఇంకెవరు ఉంటారు మా జనసేన మీద మాట్లాడే వాళ్ళంతా కూడా బొత్స సత్యనారాయణలు అమర్నాథులు ఈ అవంతి శ్రీనివాసులు ఇలాంటి వాళ్ళే పెడతారు వాళ్ళు ఇంకెవరిని పెడతారు అందరూ కాపులు ఎంచుకొని పెట్టి కాపులు తిట్టి రోజా గారు కాపా రోజారెడ్డి గారు కాదులేండి రోజారెడ్డి గారు ఇంకో రెడ్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కానీ రోజారెడ్డి కంటే ఎక్కువ ఆగి మాట్లాడి మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ గురించి పేరుని నాని ఓకే అప్పుడు పోలీసులు ఏమన్నారండి పోలీసులు బేసిక్గా అంటే చాలా వరకు సహకరించారు వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు జనం ఎక్కువ అయిపోయారు పైనుంచి ఒత్తిడి వాళ్ళకి ఫోన్లు కంటిన్యూస్ గా ఫోన్లు వస్తున్నాయి ఇది అలాగైనా సరే ఆపేసి తీసుకెళ్లిపోమని ఆఖరికి బలవంతంగా లేదు ఇప్పుడు అభివాదం చేయడం ఇప్పుడు వెహికల్ ముందున అంతమంది వచ్చారండి ప్రజల గురించే కదా వచ్చింది మేము పార్టీలోకి ప్రజలు అంతమంది అభిమానులు వచ్చి దండం పెడుతున్నప్పుడు అందులో అందులో అభిమానులు కూడా కారు పెద్దవాళ్ళు వయసు పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వచ్చి దండం పెడుతున్నప్పుడు అభివాదం చేయకూడదు మీరు కూర్చోండి అంటాడు ఎవరు ఒక ఐపీఎస్ అధికారి నేను చూస్తున్నాం ఎందుకంటే మాకు విజువల్స్ కనబడుతున్నాయి సార్ బలవంతాన్ని కూర్చోబెట్టి ఆ రోజు పన్నెండు ఒంటి గంట అవ్వాలి యాక్చువల్గా వెళ్తే నిజంగా వదిలేస్తే అందుకొచ్చి బలవంతాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ నుంచి తీసుకెళ్లిపోయిన తర్వాత మీరు ఇక్కడ మరుసటి రోజు కళావాణి చేయకూడదు కళావాణిలో ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం చేయకూడదు ఏమంటే మీరు మీరు పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ తీసుకోలేదంటే కళావాణి బుక్ చేసాం ఆ బుకింగ్ డీటెయిల్స్ ఇచ్చాం మాకు ప ఎన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు కార్యక్రమం చెప్పాం చెప్పినప్పుడు అక్కడ ఆపలేదు అదే అదే ప్రోగ్రామ్ జనవాణి మొత్తం రాష్ట్రంలో నాలుగు దిక్కలు జరిగింది చిత్తూరులో తిరుపతిలో జరిగింది అప్పుడు ఎక్కడ అడ్డలేదు కదా ఎక్కడ అవాంతరాలు రాలేదు కదా ఎందుకంటే ఇక్కడ కళ ఇక్కడ జనవాణిలో ఈ మంత్రులు చేస్తున్న అరాచకాల మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అమర్నాథ్ గారు నాలుగు వందల ఎకరాలు ఎంతో ఒక లేఅవుట్ వేయడం అనకాపిల్లలో అక్రమ లేఅవుట్ నాలుగు వందల ఎకరా గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్ వేసారు ఇప్పుడు ఎక్కడో అంటే మొత్తం ఏషియాలోనే బెస్ట్ లేఅవుట్ తయారు చేస్తున్నారు అనకాపిల్లలో ఆక్యుపైడ్ భూములు అన్నీ కలిపి వాటి అంతటి మీద మేము డీటెయిల్స్ తీసుకున్నాం ఇవి లేటంటే అలాగే ఇప్పుడు ఈ భూముల మీద మిగతా భూముల మీద దసపలా భూముల మీద కానీ ఆ యాప్ ఓపెన్ చేస్తారు అది ఓన్లీ వాళ్ళ తాలూకు రిజిస్ట్రేషన్ మాత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర వరకు పనిచేసి యాప్ మూసేశారు ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అని అయిపోయినాయి అంతా కూడా టెక్నాలజీ వాడి అత్యాచారాలు టెక్నాలజీ వాడి ఎలా చేయాలో చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్నారు ప్రభుత్వ ఇవి తాకట్టు పెడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఈయన ఇంకా ఫ్యూచర్ అనేది వచ్చేసింది దాన్ని ఎలాగైనా కట్ చేయాలి ఆయన ఆఫీస్ వెనక్కి పంపించేశామని చెప్దాం అనుకున్నారు అక్కడ అసలు యాక్చువల్గా గొడవ పెద్ద నవైటల్లా ఏం జరిగిందండి నువ్వు హోటల్లో దారుణం అండి బేసిక్ ఏంటంటే ఆయన్ని రూమ్ నుంచి కదలకుండా కన్ఫైన్ చేయడం ఆయన ఒక్క పిలుపు ఆ రోజు చెప్తా నెక్స్ట్ అర్ధరాత్రి పోయి గదులు అన్ని గదులు ఓపెన్ చేసి అందరూ అంటే దేశస్తులు విదేశస్తులు కాదు మొత్తం టెర్రరైజ్ చేసి అసలు ఆ హోటల్లో ఉన్న అన్ని రూమ్లు ఓపెన్ చేశారు అన్ని రూమ్లు రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ప్రతి రూమ్ చెక్ చేయడం చెక్ చేసి అక్కడ ఎందుకు ఉన్నారు ఎవరు ఉన్నారు ఏటి సంగతి విదేశస్తులు విదేశులు అందరిని కట్టుకోవడం అందులో ఎవరైనా జనసేన నాయకులు ఉంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా వెకలి వెహికల్ ఎక్కించి పట్టుకుపోవడం అందులో ఒక కుర్రోడండి చాలా చెప్పాలి మా ఒక సేనాపతి కొండలు రావని నాకు ఒక ముప్పై నలభై వేలు నుంచి తెలిసిన వాళ్ళ కొడుకు ఫనీంద్రాన్ని అంకుల్ పవన్ కళ్యాణ్ గారిని కలాలి ఎలాగైనా ఒక ఫోటో తీయించాలి అని అడిగాడు కుదరదురా ఇటువంటి నన్ను అడగక్క అని చెప్పి నేను వెళ్ళిపోయాను ఆ కుర్రోను పట్టుకొని ఆరుగురు పోలీసులు ఉత్తికి ఉత్తికి తీసుకెళ్లి ఆరేశారు తెల్లాసాను నాలుగు గంటల వరకు నేను ఎక్కడ ఉన్నానో చెప్పమని ఎందుకంటే నీకు పలకరించి వెళ్ళాడు కదా ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాను ఇటువంటి దారుణం అంటే నేను చెప్పేది ఏంటంటే నిజంగా మేము తప్పు చేసి ఉంటే ఏ బ్యాంక్ దోచేసుకోవడం రాకపోతే నిజంగా గారి మీద ప్రయత్నం చేసాం వచ్చే ప్రయత్నం చేసామంటే ఇవన్నీ నేను ఒప్పుకుంటాను సమర్థిస్తాను అసలు అక్కడ జరగలేదన్న సంగతి పోలీసులు తెలుసు కదా జరిగితే ఈ పాటికి విజువల్స్ అన్ని అన్నింటిలోని మామూలు కాదు కదా పెయిడ్ విజువల్స్ వచ్చి మీకు కూడా గంటలు గంటలు మీ ఛానల్ కూడా అధిక తీసుకొని మీ ఛానల్లో కూడా వాళ్ళది చూపిద్దురు కదా ఎందుకు చూపించలేకపోతున్నారు అక్కడ లేదు జరగలేదు అక్కడ ఏమి జరగకుండా జరిగిందని చెప్పడం అసలు ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు ఎవరు కూడా దరిదాపుల్లో లేరు వాళ్ళు ఎందుకు పెట్టారు అక్కడ మీరు ఎప్పుడున్నారో ఆ టైంలో మీరు ఎక్కడున్నారో మిడ్ నైట్ ఫోర్ త్రీ ఆ టైంలో నోవేటర్లో ఈ సెచ్ అక్కడి నుంచి నేను వెళ్ళిపోయానండి నేను అరౌండ్ టెన్ ఓ క్లాక్ నేను లెఫ్ట్ అయిపోయాను లెఫ్ట్ అయిపోయి నేను వేరేగా ఒక హైడ్లో ఉన్నాను ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పటికే స్టేషన్లో ఏ సెక్షన్స్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు థర్డ్ డిగ్రీకి ప్లాన్ చేశారు అయితే ప్లాన్ చేయకపోతే మీరు ఒకటి చూడండి ప్లాన్ చేయకపోతే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాను మూడు గంటల వరకు అటువంటి బై